नमस्ते वेलकम टू एएसए न्यूज़ पंगलूर मंडल चंदलूर ग्राम में सोमवार ग्राम पंचायती पालक मंडली प्रमाण स्वीकार कार्यक्रम अद्दंकी शासन सभ्यु गोट्टिपाटी रविकुमार मुख्य अतिथि हाजर मुझे चंदलूर ग्राम में एनटीआर विग्रहा एमएलए रविकुमार चीराल निजर्ग इंचार्ज यड़म बालाजी पार्टी नायक कल पूलमाल वे निवा अर्पार ग्राम में एर्पट्ट विजयोत्सव र्यी में एमएलए रविकुमार तोलुदेश पार्टी नायक भारी स्थाई में पागो अन सर्पंच उप सर्पंच वार्ड सभ्युचे एमएलए रविकुमार प्रमाण स्वीकार चुनाव जगह कार्यक्रम में एमएलए मालात पंगलूर मंडल चंद्रूर ग्राम तेलुगुदेशम पार्टी की कंचुकोट लाटदी एवरू एन प्रयत्ना चेसी कुट्रेसा तेलुगुदेश पार्टी तरफ पोटेस अभ्यर्थुन एवरू ओडर जगे समय में मरी कौं जल्दे अधिकार पार्टी की चंद्रवाद पार्टी कार्यकर्त मीद दाड़ की दिगार गेल को कृषि वार प्रत्येक धन्यवाद तेलुगुदेश पार्टी की चंद्र कार्यकर्त को अन्यायम जरूत वो चूस्त उदेश पार्टी कार्यकर्त तुम अडा उ रविकुमार गेल कोसम कष्ट वारी यायार एमपीटीसी जेपीटीसी एन टीडीपी प्रपंचन सृष्टि रविकुमार अद्दंकी मंडलम पिप्परलवारीपालम ग्राम पंचायती सर्पंच बोनिगल शांतम्म मरी उप सर्पंच अंगलपूर्ति लीला कुमारी मरी वार्ड सभ्युलु कलिसि अद्दंकी पट्टणंलो रामनगर लो उन्न वैएसआरसीपी पार्टी कार्यालयंलो अद्दंकी नियोजकवर्ग इंचार्ज कृष्ण चैतन्य समक्षंलो वैएसआरसीपी पार्टीलोकि चेरारु
सर्पंच उप सर्पंच मरी वार्ड सभ्युलकु कृष्ण चैतन्य पार्टी कंडवकप्पि पार्टीलोकि आह्वानिंचि शुभाकांक्षलु तेलियजेशारु। వీరితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన 50 కుటుంబాల వారు వైసీపీలో చేరగా వారికి కూడా కృష్ణ చైతన్య పార్టీ కండువకప్పి ఆహ్వానించారు। అందరూ కలిసి గ్రామం అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ పోవాలని కృష్ణ చైతన్య తెలిపారు। గెలుపు ఓటములు సహజమని అందరూ విభేదాలు వీడాలన్నారు। గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా నేరుగా వారి దృష్టికి తీసుకొని రావాలని సర్పంచ్ శాంతమ్మకు గ్రామస్తులందరూ సహకరించాలని కృష్ణ చైతన్య తెలియజేశారు। ఈ నెల 25వ తేదీ లోపు అన్ని శాఖల ఉద్యోగస్తులు సిబ్బంది కరోనా వాక్సిన్ చేయించుకోవాలని జిల్లా నుంచి వచ్చిన జాబితాలో పేర్లు ఉండి వాక్సిన్ వేయించుకోలేని వారికి చట్టపరమైన నోటీసులు జారీ చేయడం జరుగుతుందని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ అన్నారు। అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో కోవిడ్ వాక్సిన్ మీద అద్దంకి మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ రాజేందర్, ఎంఆర్ఓ ప్రభాకర్, కమిషనర్ ఫజ్లుల్లా, ఎస్ఐ మహేష్, డాక్టర్ వాహిలా చౌదరి, డాక్టర్ జయచంద్ర హాజరయ్యారు। ముందుగా కోవిడ్ వాక్సిన్ కరోనా కేసుల గురించి మండల టాస్క్ ఫోర్స్ కమిటీ చర్చించుకున్నారు। దేశంలోని 5 రాష్ట్రాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తుందని ఆంధ్రప్రదేశ్ లోకి రాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకునే విధంగా చూడాలని ఎంపీడీఓ తెలిపారు। అద్దంకి మండలంలో సుమారు వివిధ శాఖల్లో పనిచేస్తున్న 300 మంది కరోనా వాక్సిన్ చేయించుకోలేదని వారందరూ మంగళవారం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు వాక్సిన్ వేయించుకునేందుకు వస్తారని రాజేందర్ తెలియజేశారు। అద్దంకి మండలం జాలపాలెం గ్రామంలో అధికారుల అనుమతులు లేకుండా ఎన్నో సంవత్సరాల నాటి డొంక రోడ్డును గ్రామ పంచాయతీ నిధులు మింగేసేందుకు పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామానికి చెందిన అడ్డదిడ్డంగా కచ్చా డ్రైనేజీ ఏర్పాటు చేసి రోడ్డు వేశారు। రోడ్డు వేసేందుకు అడ్డు ఉన్న ఇంటి ప్రహరీ గోడను తొలగించారు। అధికారుల అనుమతులు లేకుండా రోడ్డు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించిన ఎవరి మాటలు లెక్క చేయకుండా భారీ స్థాయిలో మట్టి రోడ్డు ఏర్పాటు చేయగా స్థానికులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు। వర్షం పడినప్పుడల్లా పొలాల్లో నీరు అంతా డొంక రోడ్లో పారుతూ ఉండేవి, ఇప్పుడు రోడ్డు ఎత్తు పెంచడంతో వర్షపు నీరు అంతా ఇళ్లలోకి వస్తాయని స్థానికులు చెబుతున్నారు। అధికారుల అనుమతులు మరియు పంచాయతీలో తీర్మానం చేయకుండా ఆ ఘడానేత అసలు రోడ్డు ఎందుకు వేశాడు అని ప్రశ్నగా మారింది। అక్రమంగా రోడ్డు వేసిన వ్యక్తికి గ్రామ కార్యదర్శి అండదండలు పుష్కలంగా ఉండడంతో రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా రోడ్డు ఎత్తు పెంచుకుంటూ వెళ్లారు। రోడ్డు వేసే సమయంలో అడ్డంగా భారీ వృక్షాలు, ఇంటి గోడలు ఎవరి అనుమతులు లేకుండా తొలగించారు। జాలపాలెం గ్రామంలో అధికారులు అనుమతులు తీసుకుని రోడ్డు వేశారా అని ఎంపీడీఓని మరియు ఈఓపీఆర్డీని అడిగితే వారి అనుమతులు లేకుండా రోడ్లు ఎవరూ వేయలేదని, గ్రామానికి చెందిన వ్యక్తి అక్రమంగా రోడ్డు వేసి ఎత్తు పెంచినట్లు వారి దృష్టికి వచ్చిందని, రోడ్డు వేసే సమయంలో పంచాయతీలో కూడా ఎటువంటి తీర్మానం చేయలేదని, అక్రమంగానే రోడ్డు వేయడం జరిగిందని ఎంపీడీఓ రాజేందర్ తెలిపారు। గ్రామంలో వేసిన మట్టి రోడ్డుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పంచాయతీ నిధులు మంజూరు చేయరని ఎంపీడీఓ చెప్పారు। అర్థం కాదు, జాలపాలెం గ్రామం ఇది పెద్ద వాగండి, ఆ వాగులో నీళ్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చే నీళ్ళు అంతా ఈ వాగునే రావాలి, చెరువులోకి పోవాలంటే ఏ మార్గం లేదు, అట్లాంటిది పంచాయతీలో డబ్బులు ఉండవు, పుష్కలంగా ఉండవు, ఆ డబ్బుల్ని సెక్రటరీని ఇతను కలిపి పంచుకోవడం కోసం ఇది సృష్టించి ఎంబుక్ చేయించుకోవాలని ప్రయత్నంలో ఈ విధంగా చేశారు। చేసింది ఎవరు? కుందుర్తి రాఘవ రెడ్డి, ఊరు కాదు అసలు ఎక్కడోడో, ఒక 6-7 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాడు। లేదండి, గొడవ జరిగింది, ఆపాడు 5-6 రోజులు, ఆపిన తర్వాత నేను మామూలు ప్రొద్దున్న అద్దంకి వస్తుంట, అద్దంకి రానిచ్చి నన్ను ఇక్కడ పెద్ద చిన్న చెట్లు ఒక 3 ఉండేవి, ఒక వేప చెట్టు ఒకటి ఉండేది పెద్ద, ఇంట్లోనే ఇంట్లో వేప చెట్టు బయట చిన్న చెట్లు, ఇప్పుడు ఇల్లు ఎవరిది? ఇల్లు మా అమ్మ పేరుతో ఉందండి, రోడ్డు వేయాలని అన్నాడు, ఆ రోడ్డు వేసినా ఉండదయ్యా, నువ్వు పంచాయతీ డబ్బులు ఏదో చేయాలంటే నీకు చాలా మార్గాలు ఉండవు, దీన్ని పెట్టుకోవద్దని అన్న, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం ఎవరు అడ్డం వస్తారు చూస్తాను అని చెప్పి తగా జరిగింది బాగా బంగ్లా రోడ్లో। అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మీరు? తీసుకెళ్ళాం। ఎవరి దృష్టికి తీసుకెళ్లారు? కలెక్టర్ దృష్టికి పోయింది, డిపిఓ దగ్గర పోయింది, డిఎల్పిఓ దగ్గర పోయింది, అద్దంకి స్టేషన్కి పోయింది, అద్దంకి ఎస్పీకి పోయింది,
ప్రకాంజల ఎస్పీకి పోయింది. ఎంపీడీ వాళ్ళ ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు నాకు ఇక ఏ మార్గం లేదు, ఇక ఏ స్థిరచర అవసరం లేవు. మరి కనీసం నా నష్టపరిహారం అన్న చేయాలి. ఇప్పుడు భవిష్యత్తులో ఈ ప్లాటింగ్ పనికి వస్తుందా? సెక్రటరీ అతను కలిపి ఇప్పుడు దాకా మూడేళ్ల నుంచి కొట్టుకొని చెరువులో మట్టి నీళ్లు ఎక్కడెక్కడ కలప అంతా కొట్టుకొని అమ్ముకుంటున్నారు. ఇద్దరు కలిపి ఒక పైసా పంచాయతీ జమ చేయాలి. ఈ కలప అమ్ముకున్నాయి కానీ మట్టి అమ్ముకున్నాయి కానీ నీళ్ళు అమ్ముకున్నాయి కానీ ఎవరు అడగలేదు సెక్రటరీని. ఇలా ఎవరు అడిగేవాళ్ళు? ఈ చెరువు పని కానీ వస్తాయండి, నేరుగా చెరువుకు పోతాయి, చెరువు నుంచి నల్లకు పోతాయి, దాదాపు 200 ఎకరాలు వస్తాయి నీళ్ళు. ఇది చెరువు మళ్ళీ కలకట్టద్దు, పల్లె మొత్తం ఇటు వచ్చేయాలి. వీళ్ళ వీళ్ళు కావాలని చెప్పేసుకున్నారండి వాళ్ళు. అది మరి ఎవరిని చెప్పలేదు ఏముంది అసలు. అది అసలు అలా మాకు తెలియదు అసలు తినే వారి వేసినా కొంచెం చూసాము ఇలా. అది పొలం మొదలు పొద్దున పోయి మెటల్ దాకా మేము ఇదే మేము ఇదే చోటు కూడా మాదే. పైనుంచి నీళ్ళు వస్తే పోవాలని నల్లకపోతాయి చెరువు నిండి. మామూలుగా అయితే ఇప్పుడు ఇప్పుడు ఎట్ట పోతాయి? ఇప్పుడు వెళ్ళిపోతే ఇంక నిలబడాల్సిందే. ఏది తవ్వేది మనకు కనపడుతుంది కా ఇళ్ళ ఉన్న చేయగా నీళ్ళు. మరి తూంబుగిచ్చా పక్క సైడ్ లేకపోయా ఇంక విడిపోతాయి. మరి ఏ కొంప మీద కొంప మీద ఇట్టుకొని పోవాలిరా అటు ఇటు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ టీచర్లు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ చేయించుకోవాలని, జాబితాలో పేర్లు ఉండి వ్యాక్సిన్ చేయించుకుని వారు ఉంటే ఈ నెల 25వ తేదీ లోపు చేయించుకోవాలని మోదేపల్లి బిహెచ్సి వైద్యులు డాక్టర్ జయచంద్ర అన్నారు. అద్దంకిపట్నంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఉన్న వ్యాక్సిన్ రూమ్ లో కరోనా వ్యాక్సిన్ మీద మోదేపల్లి బిహెచ్సి పరిధిలో ఉన్న ఏఎన్ఎంలు సూపర్వైజర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ జయచంద్ర హాజరయ్యారు. ముందుగా కరోనా వ్యాక్సిన్ గురించి సూపర్వైజర్స్ తో జయచంద్ర చర్చించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలకు హెల్త్ సూపర్వైజర్లకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం జయచంద్ర మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ టీచర్లు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. జాబితాలో పేర్లు ఉన్న వారందరి సెల్ ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి అని, అవి చూసుకొని వ్యాక్సిన్ వేయించుకోవడానికి రావాలన్నారు. ఎవరైతే కరోనా వ్యాక్సిన్ వేయించుకోలేదో వారందరికీ శాఖపరమైన నోటీసులు జారీ చేయడం జరుగుతుందన్నారు. భారతదేశంలో కరోనా మళ్లీ ప్రారంభమైంది. మోదేపల్లి బిహెచ్సి పరిధిలో ఎవరికైనా కరోనా వస్తే ముందు ఉండి పనిచేయాల్సింది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అని జయచంద్ర తెలిపారు. పని లేదు, ఫస్ట్ డోస్ అయిపోయిన తర్వాత మెసేజ్ రాకపోయినా వాళ్ళకి 28 డేస్ కంప్లీట్ అయితే సెకండ్ డోస్ వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. ఒకటి. రెండోది, రేపటికి డ్యూ డేట్ ఉన్న వాళ్ళందరికీ కూడా రేపు మార్నింగ్ 9 to 10 కల్లా కూడా కంప్లీట్ చేయండి. సో ఇది ఒకటి. ఈ రెండు కేటగిరీస్ కంప్లీట్ అయితే మనకి దగ్గర 90% హెల్త్ కేర్ వర్కర్స్ మొత్తం కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ అయినట్లు వస్తుంది. సో ఇంతవరకు ఫస్ట్ డోస్ కూడా చేయించుకోకుండా ఉన్నవాళ్ళు మనకే సమాధానం చెప్పకుండా బాగలేదు అక్కడక్కడ ఇంకొక సమాధానాలు అయ్యి భర్త చనిపోయిన భార్య అక్కడ ఉండాలని చెప్పేసి ఈ రీజన్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా రేపు మార్నింగ్ 10 to 12 ఇక్కడ అసెంబ్లీ అవ్వమని చెప్పండి. రెండు, ఒకటి గవర్నమెంట్ నోటీస్ ఆల్రెడీ ఇచ్చింది, వాళ్ళు జెన్యున్ రీజన్ చెప్పి వాళ్ళు సంతకం పెట్టి వెళ్తే ఇబ్బంది లేదు. జెన్యున్ రీజన్ చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటే మాత్రం వాళ్ళు స్ట్రైట్ అవే సస్పెండ్ కూడా చేయవచ్చు. సో హెల్త్ కేర్ వర్కర్స్ వ్యాక్సినేషన్ అంత ప్రాముఖ్యమైంది. రెండోది, 5 స్టేట్స్లో ఆల్రెడీ సెకండ్ వేవ్ అనేది కూడా వస్తుందని చెప్పేసి మీకు తెలుసో తెలీదో 5 రాష్ట్రాల్లో ఆల్రెడీ రోజుకు 4000 పైచిల్ కేసులు ఆల్రెడీ నమోదు అవుతున్నాయి కోవిడ్ కేసులు. మెయిన్గా మహారాష్ట్ర, కేరళ ఈ రెండు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సెకండ్ వేవ్ రాకముందే రేపు ఒకవేళ మళ్ళా సెకండ్ వేవ్ అద్దంకి మోదేపల్లికి టచ్ అయితే మళ్ళీ తిరగాల్సింది ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎంస్. కాబట్టి వాళ్ళని ముందు కాపాడటానికి ఈ కోవిడ్ నుంచి వ్యాక్సినేషన్ మొత్తం కూడా చేయించమని ఫస్ట్ హెచ్సిడబ్ల్యూస్కి ఇచ్చారు. కాబట్టి అది గమనించి ఆ సెకండ్ వేవ్ రాకముందే అందరూ కూడా హెల్త్ కేర్ వర్కర్స్ ఆల్ కేటగిరీస్ రైట్ ఫ్రమ్ డాక్టర్ టు ఆశా అందరూ కూడా వ్యాక్సినేషన్ అయ్యేటట్టు చూసుకోమని చెప్పి మన కలెక్టర్ గారి నుంచి, నెక్స్ట్ స్టేట్ నుంచి కూడా మనకి గట్టి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి రేపు మార్నింగ్ 10 to 12 9 to 12లో ఈ పనులన్నీ అయిపోవాలి.
ఏ ఆశ ఏ అంగన్వాడీ ఏ ఏఎన్ఎం కూడా అన్వాక్సినేటెడ్గా మిగలటానికి వీలు లేదు. 25th అనేది మనకి గవర్నమెంట్ ఇచ్చిన డెడ్ ఎండ్. 25th తర్వాత మీకు ఎంతమంది ఎవరు వచ్చి వ్యాక్సిన్ చేయించుకోవాలన్నా కానీ అది కుదరని పని. కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవ్రీ హెల్త్ కేర్ వర్కర్ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని. ऐसे ही सिद्धत समाप्त. नमस्कार.